మనం తినే పదార్థాలకు ఆరోగ్యానికి సంబంధం ఉందని చెప్పే నాథుడు ఒక్కడు లేకుండా పోయాడు. ఏ విజ్ఞాని గురించి మాట్లాడటం లేదు. పాలల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందని ఏ డాక్టరు చెప్పట్లేదు. దానికి తద్విరుద్ధంగా పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్యపుస్తకాలలో విజ్ఞానపు టీచర్లు బోధించడం మొదలుపెట్టారు. అంటే ఈ వాణిజ్యీకరణ ఒత్తడులతో విజ్ఞానాన్ని అపభ్రంశం చేసి ఇదే విజ్ఞానం అని మన తలల్లో నూరి పోసేశారు. అది లోపలికి వెళ్ళి గట్టిగా శిలాజమై కూర్చునేసింది మన తలల్లో. పాలు మంచిది కాదు, తాగద్దండి అని నేను చెబితే వీడెవడో పిచ్చోడొచ్చాడ్రా అని నన్ను తిట్టున్నారు. అంటే ఆహారాన్ని అపభ్రంశం చేసిన ఘనత ఈ మా ఆధునిక విజ్ఞానులదై కూర్చుందని నేను లబోదిబోమని మొత్తుకుంటుంటే వీడేదో పిచ్చి పట్టింది, పాలు తాగొద్దు అంటున్నాడు అని అనుకుంటున్నారు. కానీ రేపటి నుంచి మొత్తం హైదరాబాద్లో ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పాలు తాగటం ఆపుచేస్తే 6 నెలల్లో హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులలో సగభాగం మూసుకొని వెళ్ళిపోతాయి అవంతకవే అనే నిజాన్ని మీరందరూ నిరూపించబోయే రోజులు ఇంకా ముందు రోజుల్లో వస్తాయని నేను కలలుగంటున్నాను. అంటే మనం పాలు తాగకుండా ఉంటే చాలు మన ఆరోగ్యాలు సుధారించుకుంటాయని చెప్పే నాథుడు లేడు. పాలల్లో కాల్షియం ఉంది, కాల్షియం లేకుంటే బోన్లు విరిగిపోతాయి, ఎముకలు పుటుకు పుటుకని కింద పడిపోతారు అని అంటున్నారు. కానీ పాలు లీటర్లు లీటర్లు తాగాము ఈ 20 సంవత్సరాలు, అయినా బోన్ క్యాన్సర్ వస్తుంది, ఆర్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతవరకు అంటే 38-40 ఏళ్లకే మీ మోకాలు సమిసిపోయాయి, దానిని తీసేస్తాము. మిడిల్ లార్జ్ స్మాలు అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయి, బై 1 గెట్ 1 ఫ్రీ ఇలా ప్రకటనలు చేసి మీ మోకాళ్ళని తీసేస్తాము, కొత్తవి అమర్చుతాము అని పెద్ద పెద్ద ఫ్లెక్స్ల్లో ప్రకటనలు చూస్తున్నాం. ఇంతకంటే విపర్యాసం కావాలా మనకి? అంటే ఆ పాలు తాగాము, వాళ్ళే చెప్పారు మాంసం తినండి, మాంసంలో విటమిన్ B12 ఉంది, దానిలో తప్ప ఇంకెక్కడా లేదు అని చెప్తున్నారు. కానీ విటమిన్ B12 ఎంతమందికి తక్కువైంది అని ఇప్పుడు విటమిన్ B12 టాబ్లెట్లు అమ్మటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధం, లేకపోతే ఇంకొకటి మాంసం తింటున్నా కానీ విటమిన్ B12 మీ దేహంలోకి రావట్లేదని, ఏ రెండిట్లో ఏదో ఒకటి నిజం అంతేనా? ఇదైనా నిజం, ఇదైనా నిజం. ఇప్పుడు అందరికీ విటమిన్ B12 తక్కువైందంటే మాంసం తిన్నా విటమిన్ B12 మీకు రావట్లేదనే కదా. అంటే ఆహారం కృతకమైందనే కదా. నిజమైన ఆహారం అయితే విటమిన్ B12ని హ్యాపీగా సంపాదించుకోవాలి కదా. మనం మాంసం తింటున్నారు అందరూ, మొత్తం 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఈటింగ్ మీట్, బట్ దెన్ వై B12 ఈజ్ లెస్? ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి మనకు ఆలోచన శక్తి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ మాధ్యమాలు, ఈ పత్రికలు, ఈ టీవీలు ఒకదాని మీద ఒకటి పేరు పట్టుకొని హాట్ హూట్ అని రాయటం వల్ల ఓ విటమిన్ B12 మాంసంలో మాత్రమే ఉందట, ఆహా కాల్షియం పాలల్లోనే ఉందట, ఏ నువ్వుల్లో కాల్షియం 10 రెట్లు ఎక్కువ ఉందని ఎవడు రాయడేంటి? ఇలా ఫోన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తినిపిస్తే ఇలా వంగిపోయిన ముసలావిడ 70 ఏళ్ళు ఆవిడ టక్కర్ తెలుసుకొని నడుస్తూ ఉంది ఇప్పుడు. అంటే నువ్వుల లడ్డు తినండి అని ఏ ఒక్క విజ్ఞాని చెప్పట్లేదు, ఏ ఒక్క డాక్టరు చెప్పట్లేదు. ఎందుకు? పాలు అమ్ముడు కావు, నువ్వులు తింటే ఆ మెట్ట భూముల్లో 4 వానలొస్తే సాలుల్లో సామెలు కొర్రలు పెంచుకుంటుంటే నువ్వులు పెంచుతాయి అవంతకవే, 1 ఎకరానికి 2 క్వింటలు. ఆ క్వింటలు నువ్వులకి కేజీ 300 రూపాయలు 400 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బాగుపడతాడు అని ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు ఆలోచించలేదే. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ బాక్సులో కట్టివేయబడ్డారు. పాలు మంచిది, ఇది మంచిది, అది మంచిది, ఇది తినండి, అది తినండి అని చెప్తున్నారు. చివరికి
పీచు పదార్థం లేకుండా ఆహారం తింటున్నావయ్యా అని మాలాంటి వాళ్ళు చెప్పడం మొదలు పెడితే, అవునవునవును కినోవా ఉంది, టెఫ్ ఉంది, చెఫ్ ఉంది అని అదేదో ఎక్కడో పెంచిన పదార్థాలను తీసుకొచ్చి మళ్ళా మన తలల మీద రుద్దేదానికి న్యూట్రిషనిస్ట్లు అందరూ కట్టకట్టుకొని పేపర్ల మీద ఆదివారం ఆరోగ్యం అని చెప్పి రాయడం మొదలుపెట్టారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు? అంటే ఇవంతా వ్యవస్థితంగా ఈ బహురాష్ట్రీయ కంపెనీలు మన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, పదార్థాలని అన్నిటినీ కబలించేసి మేము చెప్పిందే ఇదే ఆహారం, ఇలాగే తినండి, ఇలాగే ఉండండి, మీకు రోగాలు వస్తుంటే నో ప్రాబ్లం, ఇక్కడ ఇంకొక వ్యవస్థను తయారు చేస్తాము, ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉండండి, ఇది నిజమైన చిత్రణ, కటు సత్యము. అంటే ఇంత భయంకరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ అంశాలన్నీ ఒకదానికొకటి అంటుకొని ఉన్నాయి. ఆహారం సపరేట్ కాదు, ఆరోగ్యం సపరేట్ కాదు, వ్యవసాయం సపరేట్ కాదు, రైతన్న సపరేట్ కాదు. నాలుగు వానలు వస్తే నీళ్లను లేకుండానే కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామెలు, నువ్వులు, ఉలవలు ఇలాంటి అద్భుతమైన పదార్థాలని పెంచుకొని తింటూ ఉన్న రైతన్నలు కాదు కదా, కొండ చర్యల్లో పెరుగుతున్న ఆ ట్రైబల్స్ జనాంగాల ఆరోగ్యాన్ని కూడాను గబ్బులేపి ఈ 2 రూపాయలకు బియ్యం ఇస్తామని చెప్పి ఆ బియ్యాన్ని వాళ్లకు తినిపించి 130 మంది ట్రైబల్స్లోనూ డయాబెటీస్ రోగం తెచ్చిన ఘనత ఈ ఆధునిక విజ్ఞాన కృషి యుగానికి సంబంధించింది అని గట్టిగా పెద్ద పెద్ద గొంతుతో చెబుతూ ఉంటే, అవునా అవునా అంటే మాకేదో రోగం వచ్చింది పర్వాలేదు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వీధికి ఒకటి పుట్టుకు పుట్టుకొని పుట్టగొడుగుల్లాగా లేచొస్తున్నాయి, దాన్ని అలా జరుగుతున్న భయంకరమైన సత్యాన్ని డెసిఫర్ చేసుకోలేక మనమంతా రోగులమవుతున్నాము. వారం వారం రోగులు ఎక్కువ అవుతున్నారు నగరాల్లో అని ఎవరు చెప్పకపోతే ఏమి చేయాలో దిక్కు. అక్కడ ట్రైబల్స్ కూడా ఈ రోగం వస్తుందంటే ఇంకా మనం తింటున్న ఆహార పదార్థాలే దీనికి కారణమని ఎవరు చెప్పకుండా ఉంటే ఏమీ తెలియనట్టు మనమందరం ముక్కు మీద వేలేసుకొని ఈ డాక్టర్లు చెప్పేది, ఈ విజ్ఞానులు చెప్పేది వినుకుంటూ ఇంకా కోడిగుడ్లు తినండి, 2 నిమిషాల్లో నూడిల్స్ రెడీ చేసుకొని మీరంతా వంటగదుల్లో ఎందుకు కష్టపడుతున్నారు, చిచి వంట చేసే పనేనా, ఆడవాళ్ళు హౌస్ వైఫా ఆహా అని నీచంగా చూడటం మొదలుపెట్టిన ఈ కార్పొరేట్ వ్యవస్థ కల్చర్ని ఇంకా పైకి తీసుకెళ్ళి ఆడవాళ్ళని కించపరుచుకుంటూ ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని, అద్భుతమైన వైవిధ్యమైన పదార్థాలని ఎందుకో ఎందుకో మా తాత ముత్తాతలు పెంచుతున్నారని ఆ మెట్టభూమి రైతులు 4 వానలు వస్తే ఇప్పటికీ అమాయకంగా పెంచుతూ ఉంటే దానిని చూసి క్యారే అనే నాథుడు లేకుండా తయారవుతుంటే ఎక్కడ దొరుకుతుంది న్యాయం? అంటే ఇంత గందరగోళంలో మనమంతా ఇరుక్కుపోయాం. మీరు అనుకుంటున్నట్టు ఇది సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్ ఏమీ లేదు. ఇక్కడ మీ ఆరోగ్యాలు చెడిపోయింది, ఈ ఔషధి కంపెనీలు బాగుబాగు ఉద్ధారం అవుతున్నది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లాగా పెరుక్కు వస్తున్నది, ఇవంతా ఒకటే, వేరువేరు కాదు. అంటే మన మెట్టభూమి రైతన్నలు 60% ఉన్నారు మన దేశంలో అని ఒకవైపు పెద్దగా రాస్తూ ఉండేది, రైతన్నా రైతన్నా అని సినిమాల వాళ్ళు పాటలు పాడుతూ ఉండేది. సినిమాల వాళ్ళు పాటలు పాడితే ఏం జరగదు, ఆ రైతన్న పెంచిన నువ్వులకి, ఆ రైతన్న పెంచిన సామెలకి విలువ కట్టి కేజీకి 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు ఇస్తే ఆ రైతన్న బతుకుతాడు. అంతవరకు ఏ రైతు బాగుపడడు. అంటే మనం మన రైతన్నలు పెంచుతున్న పదార్థాలకి విలువ ఇవ్వాలి. మేమేమి ఊరిక ఇవ్వండి అని చెప్పట్లేదు,
ఈ భయంకరమైన రోగాలన్నింటినీ క్రియేట్ చేశావు. ఈ చక్కెర తిని, ఈ కోడిగుడ్లు తిని, ఈ బియ్యం తిని, ఈ గోధుమలు తిని గ్యాంగ్రీన్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఎస్ఎల్ఈ వచ్చింది, మల్టిపుల్ స్క్లీరోసిస్ వచ్చింది, దిక్కు తెలియని హెచ్ఐవి వచ్చింది, నీఫా వచ్చింది, జుంకా వచ్చింది, H5N1 వస్తుంది, H1N1 వచ్చింది. ఈ రోగాలన్నిటికీ మా దగ్గర మందులు లేవు. వీఆర్ క్రాసింగ్ ద ఫింగర్స్ అని ఐసీయూలో డాక్టర్లు చెప్తూ ఉంటే ఏం చేయాలో దిక్కు తెలియక, దేవుడా మమ్మల్ని రక్షించు అని చెబుతూ ఉంటే, ఏమీ ఇబ్బందులు లేవు, పాలు తాగండి, ఇంకా రోగం ఎక్కువవుతుంది, చక్కెర తినండి, 2 రోజుల్లో పోయేవాడు 2 గంటల్లో పోతావు, బియ్యం తినండి, బుద్ధిమాంద్య పిల్లలు పుడుతూ ఉన్నారు, గోధుమలు తినండి, హార్ట్ అటాకులు, నిర్నాళ గ్రంథులు లేచిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, ఇవన్నిటిని ఆపు చేస్తే ఈ రోగాలన్నీ 6 నెలల్లో మీ దేహం నుంచి మాయమవుతాయి. దానికి కావాల్సింది పీచు పదార్థం, పిష్ట పదార్థం. అద్భుతంగా, సమన్వయంగా, సమర్పకంగా, రచనాత్మకంగా దేవుడు ఈ 5 సిరిధాన్యాల్లో పీచు పదార్థాన్ని, పిష్ట పదార్థాల్ని పొరలు పొరలుగా అమర్చాడు. కేంద్రం నుంచి 7-8 పొరల్లో అమర్చుతూ వస్తున్నాడు. పై పొరలలోకి వచ్చే వాళ్ళకి అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కారణాలు, కారకాలు, రోగ కారకాల్ని తీసేసే ఈ పీచు పదార్థాన్ని దేవుడు అద్భుతంగా సమర్పించాడు మనకి ఈ 5 సిరిధాన్యాల్లో. ఈ 5 సిరిధాన్యాల్ని మీరు మార్చి మార్చి 2 రోజులు ఒకసారి తింటూ వస్తే ఈ క్యాన్సరు, ఈ ఎస్ఎల్ఈ, ఈ రుమటికారిజము, మీ మోకాళ్ళ సందులు, వాతాలు, ఇది అది, మైగ్రేన్లు, గ్యాంగ్రీన్లు, హెచ్ఐవీలు, ఐబిఎస్, ఎస్ఎల్ఈలు, కొల్లైటిస్, క్రాన్స్ డిసీజ్, ఏమేమో పేర్లు, దిక్కు దేశాలేని పేర్లు పెట్టుకొని ఆధునిక మానవుడు సతమతం ఉంటే ఇంతే.